జయశంకర్ జిల్లా వ్యాప్తంగా వివాహ ముహూర్తాలకు శుభ ఘడియలు మొదలయ్యాయి డిసెంబర్ రెండు నుంచి పెళ్లిలకు మంచి ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో బాజ బాజంత్రిల చప్పుడుతో పాటు గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు మరింత సమాచారం అందించేందుకు మీ ముందుకొచ్చింది కార్తీక మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కానీ గత మూడు నెలల నుండి మూడాలు రావడంతో పెళ్లిళ్ళు శుభకార్యాలన్నీ నిలిచిపోయాయి దీంతో జయశంకర్ జిల్లాలో బాజాలు భజంత్రీలు తాళాలు తప్పట్లు మౌనంగా ఉండిపోయాయి ఈ క్రమంలో పెళ్లిళ్లకు కావాల్సిన వ్యాపారం మొత్తం పడిపోయింది అయితే కార్తీక మాసం ముగిసి మార్గశీర మాసం ప్రారంభం కావడంతో జయశంకర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వివాహ శోభ సంతరించుకోనుంది ఈ డిసెంబర్ నెలలో రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో శుభముహూర్తాలు ఉన్నాయి దీంతో జిల్లాలో వేల సంఖ్యలో వివాహాలు శుభకార్యాలు లాంటివి ఈ ఇరవై రోజుల పాటు జరగనున్నాయి అయితే డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత శుభ ముహూర్తాలు ముగుస్తాయని తర్వాత వచ్చే కొత్త సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమై మళ్లీ శుభగడియలు మొదలై మంచి ముహూర్తాలు వస్తాయని పురోహితులు చెప్తున్నారు భాద్రపద మాసము ఆశ్వీజమాసము కార్తీక మాసము మూడు నెలలు మూడము గురుమౌడ్యం వచ్చిన కారణంగా ముహూర్తాలు ఎలాంటి శుభ కార్యక్రమాలు పెళ్లిలు వివాహాలు ముగ్గులు వేయడము ఇలాంటి శుభ కార్యక్రమాలు ఇవి కూడా ఏమీ జరగలేదు ఇప్పుడు తేదీ రెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు నుండి మార్గశిర మాసం ప్రారంభం నుండి మంచి ముహూర్తాలు రావడం వలన రెండవ తారీఖు నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు మార్గశిర మాసం ఉన్నందున ఈ మార్గశిర మాసంలో అనేకమైనటువంటి మూఢము లేనందున శుభ కార్యక్రమాలు వివాహాలు పెళ్ళిళ్ళు జరుపుకోవచ్చు ఇన్ని రోజులు మూడు నెలల నుండి ఎలాంటి ముహూర్తాలు లేని కారణంగా ఒక యాభై వేల వరకు వివాహాలు జరిగేటువంటి మంచి ముహూర్తాలందున రేపు నాలుగో తారీఖు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఆదివారము మరియు దీంట్లో ఏడవ తారీఖు పదకొండవ తారీఖు ఆదివారము పద్నాలుగో తారీఖు బుధవారము పదిహేడవ తారీఖు శనివారము పద్దెనిమిది ఆదివారము ఇరవై ఒకటో తారీఖు బుధవారము శుభముహూర్తాలు ఉన్నందున అనేకమైనటువంటి గృహప్రవేశాలు వివాహాలు పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు కొన్ని వేల సంఖ్యలో జరుగుతున్నాయి అందరు కూడా ఈ మంచి రోజులు అని చెప్పి ఎన్నో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు ఈ రోజు నుండి శుభ కార్యక్రమాలు జరపబడుతున్నాయి మళ్ళీ వైపేనాక ఈ డిసెంబర్ ఇరవై రెండు నుంచి పుష్యమాసం వస్తున్నది కావున మళ్ళీ ముహూర్తాలు లేవు నెల రోజుల వరకు ఇరవై రెండవ తారీఖు ఒకటో నెల జనవరి ఇరవై రెండు నుంచి మళ్ళీ ఉగాది వరకు ఈ సంవత్సరం వరకు ఉగాది పండుగ వరకు జనవరి ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ పెళ్ళి ముహూర్తాలు మంచి రోజులు ఉన్నాయి అప్పుడే మళ్ళీ పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఇన్ని రోజులు మూడాలు ఉన్న కారణంగా ముహూర్తాలు లేని పరిస్థితుల దృష్ట్యా పురోహితులందరూ అనేకమైనటువంటి దుర్బర పరిస్థితులలో పాపం వాళ్లకు జీవనాధారం లేక టెంట్ హౌజ్ వాళ్లే కానీ ఇంకా ఇతరత్ర వాయిద్యాల వాళ్లే కానీ బాధ్య కార్మికులే కానీ వీడియో వాళ్లే కానీ ఇంకా వీటిపైన ఆధారపడి ఉండబడేటువంటి వాళ్ళ పెళ్లి మండపాలు వేసేటువంటి వాళ్ళు కానీ వంటలు చేసేటువంటి వాళ్ళు కానీ మరియు మేము పురోహితులం కానీ అనేకంగా ఆర్థికమైనటువంటి సమస్యలతోటి సతమతమవుతున్నాము ఇప్పుడు ముహూర్తాలు రావడం వలన కొద్దిగా ఆర్థిక భారం తగ్గి రోజు ఏదో వివాహాలు శుభ కార్యక్రమాలు అవుతాయి కాబట్టి కొంత ఆదాయం చేకూరుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ముహూర్తాలను మేమందరం కూడా సంతోషపడుతున్నాము అయితే గత మూడు నెలల క్రితం శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు జరగగా ఆ తర్వాత వచ్చిన భాద్రపాదం అశ్వయుజం కార్తీక మాసాలలో మూడాలు రావడంతో వివాహాలకు ముహూర్తాలు లేకుండా పోయాయి తిరిగి మార్గశీర మాసంలో పెళ్లిళ్లకు అనుకూలమైన శుభగడియలు రావడంతో జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి ఈ క్రమంలో వేద పండితుల దగ్గరకు వెళ్లి నిశ్చయ తాంబులాలకు గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు మరికొంతమంది వివాహానికి సంబంధించిన దివ్యమైన ముహూర్తాలను చూసుకుని లగ్న పత్రికలను సిద్ధం చేసుకుంటున్నారు దీంతో జిల్లాలో వివిధ వ్యాపారాలు కూడా జోరందుకోనున్నాయి వస్త్ర బంగారు వ్యాపారం ఇప్పటికే మెల్లమెల్లగా ఊపందుకున్నాయి అలాగే ఫంక్షన్ హాల్లను కూడా ముందే బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు ఇక టెంట్ హౌస్ క్యాటరింగ్ ఫోటో వీడియోగ్రాఫర్లకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు అయితే మూడు నెలలుగా ఎలాంటి శుభకార్యాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వచ్చి కొంత ఆదాయం సమకూరుతుందని ఫోటోగ్రాఫర్లు చెప్తున్నారు నుండి దాదాపు ఇప్పుడు మూడు నెల మూడు నెలల నుండి ఈ మూడాలు అసలు లేవు దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రఫీ వ్యవస్థ మీద ఆధారపడ్డ ఎవరైనా కూడా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మొత్తం కరోనా చేపట్టి అసలు ప్రోగ్రామ్స్ లేవు అసలే ఇబ్బందులు ఉన్నామంటే ఇందులో ఈ మూడాలు వచ్చేసి దాదాపుగా ఈ ఈ సంవత్సరం దాదాపు ఈ సంవత్సరంలో దాదాపుగా ఒక కొన్ని వేళ్ళతో లెక్క లెక్కపెట్టేంత వరకే ప్రోగ్రామ్స్ వచ్చినాయి దాదాపు ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు నిన్నటి నుండి కొద్దిగా అవుట్ స్టార్ట్ అయినాయి ప్రోగ్రామ్స్ ఈ మూడు నెలల తర్వాత కొద్దిగా ఒక ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కడానికి ఈ సీజన్ కొంచెం కలిసి వస్తుందని ఆశిస్తున్నాం మంచి ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ నెల కలిసి రావడంతో జిల్లాలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది